Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సరైన సమయంలో జగన్ కీలక నిర్ణయం దెబ్బకు నోళ్ల మూతపడ్డాయి. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ అయింది. జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ప్రతిపక్షాలు కూడా ఊహించలేదు. అదే సమయంలో తన చిత్తశుద్ధిని శంకించే వాళ్లకు గట్టి సమాధానమిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో తనకు సాటి లేదని మరోసారి నిరూపించాడు సీఎం జగన్. దేశవ్యాప్తంగా కేంద్రం తెచ్చిన 3 కొత్త రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ స్థాయిలో గత 2 వారాల నుండి రైతులు ధర్నాలు చేస్తున్నారు. దానికి మద్దతుగా దేశం మొత్తం బంద్కు పిలుపునిచ్చారు. దీనితో అనేక రాజకీయ పార్టీలు, దేశంలోని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు ఇచ్చి విజయవంతం చేయడానికి పుంజుకున్నాయి. ప్రధాని మోదీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఇందుకు మద్దతు ఇచ్చాయి. మోదీ అనుకూల పార్టీలు ఎలాగో బంద్కు దూరంగా ఉంటాయి. ఇక తటస్థవాద పార్టీగా ఉన్న వైసీపీ బంద్కు మద్దతు ఇస్తుందా లేదా అనే దానిపై అందరూ దృష్టి పెట్టారు. ఆంధ్రలో మాత్రం బంద్కు సీఎం జగన్ మద్దతు ఇస్తాడా లేదా అనే దానిపై సరైన క్లారిటీ లేదు. మోదీకి భయపడి జగన్ బంద్కు మద్దతు ఇచ్చే అవకాశం లేదని, దీనితో ఆ పాయింట్ను హైలైట్ చేస్తూ జగన్ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వమని బురద చల్లడానికి ప్రతిపక్షాలు సిద్ధమైన తరుణంలో వాళ్లకు షాక్ ఇస్తూ రైతు బంద్కు సీఎం జగన్ అధికారికంగా మద్దతు ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం రైతుల పోరాటానికి మద్దతు ఇచ్చి బంద్కు తానే స్వయంగా సహకరించడంతో ఏపీలో రైతన్న బంద్ 100% విజయవంతమైంది. ఏపీలో అన్ని కార్యకలాపాలు, ప్రభుత్వ సేవలు, ఆఫీసులన్నీ బంద్ వేళ మూతపడేలా ప్రభుత్వమే కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో ప్రతిపక్షాలు నోరెత్తే అవకాశం లేకుండా చేయడమే కాకుండా రైతుల విషయంలో తన స్టాండ్ ఏంటో, తాను ఎవరి పక్షాన్ని నిలబడతాడో మరోసారి నిరూపించారు సీఎం జగన్.